తెలంగాణ వీరనారి చాకిలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడిహారంలో ఏర్పాటు చేసిన చాకిలి ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. చేగుంట మండలంలోని వడియారంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అతిథులతో పాటు విగ్రహ దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నిరంకుశ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన వీర వనిత చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగటం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, వడియం సర్పంచ్ నర్సింహులు, చేగుంట సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్, ఎంపీటీసీ రమేష్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగోస్వామి, మాజీ అధ్యక్షులు అంచనూరి రాజేష్, రాష్ట్ర నాయకులు నర్సింహులు, నాయకులు జీవన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాజరెడ్డి, మండల అధ్యక్షులు రామచంద్రం, వడియారం అధ్యక్షులు పాండు తదితరులు పాల్గొన్నారు. మరి దానికి విగ్రహదాత మరి మా నర్సింహులు సర్పంచ్ గారు ఇవ్వడం చాలా సంతోషం. వారికి కూడా ఈ వేదిక ద్వారా మేము అందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరి పాఠ్య అంశాలలో కూడా ఐలమ్మ చరిత్ర చెప్పడం కూడా చాలా సంతోషం. ఆ రజాకులమ్మ పోరాటం చేసి సాయుధ పోరాటం చేసిన సాయుధ పోరాటానికి పిలిపించి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం మొట్టమొదటిసారిగా మనం వడి చేగుంట మండలం మొట్టమొదటిసారిగా వడ్డార గ్రామంలోనే ఇలా చేసుకున్నాం. అది మన గౌరవం. ఈ సంఘటితమైనటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రజక సంఘానికి, ఈ వడ్డార గ్రామ శాఖకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మా సర్పంచ్ ఈ విగ్రహ విషయానికి విచ్చేసి ముందుకు వచ్చినందుకే వారికి చాలా ధన్యవాదాలు. వివిధ జిల్లా మండల నాయకులతో అందరు కలిసి మేము కూడా ఖచ్చితంగా చేగుంటలో కూడా విగ్రహం పెడతాము. చాకలి ఐలమ్మ ఒక ముఖ్య వీరనారి అన్న ప్రభాకర్ అన్న ఎంతో మనసు చేసుకొని మా ఊరు వచ్చి విగ్రహావిష్కరణ మా మేమైతే డొనేట్ చేశాము. కానీ ఈ వడియారం రజక సంఘం వారు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, ఒక స్వాతంత్ర పోరాట యోధురాలు ఆమె, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. పాలక వర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన రజక సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు చాలా పండుగ వాతావరణం వడియారంలో చేగుంట మండలంలో ఫస్ట్ ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణకు చేసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే వీరనారి ఐలమ్మ ఆనాడు సాయుధ రైతంగా పోరాటంలో ఎంత కీలకంగా నడిపించిందో ఆ ఉద్యమాన్ని, ఆమె చరిత్రను బయటకు తీసుకొచ్చి ఇలా పాఠ్యాంశంలో చేసినందుకు కేసీఆర్ కూడా మరొకసారి ధన్యవాదాలు.